హాయ్ ఫ్రెండ్స్, రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్కు స్వాగతం. ఈరోజు నేను బెండకాయ వేపుడు ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేట్టు చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఒకసారి బెండకాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. పెద్ద మంట పెట్టకుండా మీడియంగా పెట్టుకోండి. దీనికి బెండకాయలు తుడవటం అనేది మర్చిపోవద్దు. కడిగిన తర్వాత దానివల్ల తుడిస్తే పొడి పొడిగా బాగుంటాయి. తర్వాత ఇట్లా నూనె వేడెక్కింది కదండి, దీనిలోకి మనము తిరుగుమాతి గింజలు వేసుకుందాము. ఇట్లా తిరుగుమాత వేసిన ఉల్లిపాయలు వేసుకున్నాము. ఈ విధంగా పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసానండి. దానిలోకి కొంచెం పసుపు, చిన్న స్పూన్తో పసుపు వేసానండి. ఇట్లా ఫస్టే వేసుకోవాలండి పసుపు. ఇలా నూనెలో ఆ పసుపు కాలటం వేకటం వల్ల మంచి రుచి వస్తుందండి కూరకి. ఇట్లా మొత్తం కలపెట్టుకొని దానిలోకి మనము కరివేపాకు వేద్దామండి. కరివేపాకు శుభ్రం కడుక్కొని కొంచెం కరివేపాకును వేసుకున్నాను. ఈ బెండకాయ వేపుడు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టపడతారండి. కానీ కొంతమంది మాకు ముద్దగా అవుతుంది, సరిగా రావట్లేదు, ఎలా చేసుకోవాలి అని ఎప్పుడూ డౌట్ వస్తూనే ఉంటుంది. కానీ ఈ విధంగా కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే ఎంత రుచిగా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. దానిలోకి కొంచెం నేను ఉప్పు వేసాను. ఉప్పు వేసి బాగా వేగన అవసరం లేదండి, ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలు. దానిలోకి బెండకాయలు తీసుకున్నాము. ఆ బెండకాయలు ఉల్లిపాయలు మొత్తం ఒకసారి కలపెట్టుకుందామండి. సో ఇలా అంతా కలపెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు బాగా పెద్ద మంట కాకుండా మీడియం మంట పెట్టి ఉంచండి. దీనికేమి మూత పెట్టని అవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలు. చూడండి, వేగినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక సెకండ్ అయిన తర్వాత ఈ చిన్నులపాయ కారము మనం దీనిలోకి వేసుకుందామండి. ఈ చిన్నులపాయ కారం ఎలా చేసుకోవాలో నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తానండి. కారం ఏమి ఇది ఎక్కువ అవ్వదండి, సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ బెండకాయ వేపుడు ఈ విధంగా చేసుకుంటే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఈ బెండకాయ వేపుడు కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అట్లా బాగా మొత్తం కలపెట్టుకోండి. ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాము. బాగుంది చూడండి, ఎంత పొడి పొడిగా వచ్చిందో, ముద్దగానే కాలేదండి. ఇలా కానీ చేసుకుంటే చాలా రుచిగా, అందరూ ఇంట్లో వాళ్ళు అమ్మ ఇది ఎలా చేసావు, ఎంత కమ్మగా ఉంది అని మీకు కామెంట్స్ వస్తాయి. చూడండి, థ్యాంక్.